తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో బ్రహ్మోత్సవాలకు ఒక రోజు సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని, దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ, రైల్వే, విమానయాన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. గరుడ సేవ నాడు ద్విచక్ర, 4 చక్రాల వాహనాలు బ్లాకింగ్ పాయింట్ దగ్గర నుంచే బస్సు సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ఎంపీ గురుమూర్తికి వివరించారు. రైతు బాంధవుడు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానికానికి ప్రథమ సేవకుడు, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందజేసే గౌరవ రాష్ట్ర సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దిశా నిర్దేశంలో ముత్తుకూరు మండల ప్రజానికానికి నిత్యం అందుబాటులో ఉండే మన ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు ముత్తుకూరు మండల వైసీపీ అధ్యక్షునిగా నియమితులైన శుభ సందర్భంగా ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు. శ్రీ షిరిడీ సాయినాథుని దయతో మీరు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దువ్వూరు కోదండరామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, దువ్వూరు హారికారెడ్డి సర్పంచ్, కోలంరాజుగుంట దువ్వూరు విజయసేనారెడ్డి సీనియర్ నాయకులు, సన్నారెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డి, సన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి సచివాలయం కన్వీనర్, అలగల సుధీర్, సన్నారెడ్డి సునీల్ రెడ్డి, కోలంరాజుగుంట ముత్తుకూరు మండలం.